ఈరోజు రాయచోటి ఉన్న జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఇలా ఇదే నిరాహార దీక్ష చేయడం గత 2 వారాలుగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం. గతంలో కూడా నేను ఇక్కడికి వచ్చి వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని. అయితే ప్రభుత్వ నిర్ణయం అపార్ట్మెంట్ టైప్లో ఉందని చెప్పి వీళ్ళు తిరిగి నిరాహార దీక్షను కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడైతే స్థలాలు ఖాళీగా ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేసి చెప్పి చేశాము అని చెప్పి జర్నలిస్టులు చెప్పడం జరిగింది. వీళ్ళకి తప్పకుండా ఆ స్థలాలు కేటాయించి అక్కడే వాళ్ళకి ఇల్లు నిర్మించేదానికోసం నా శాయశక్తిలా కృషి చేస్తాను, తప్పకుండా ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ, దయచేసి మీరు ఈనాటితో ఈ నిరాహార దీక్షను ఆపేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాజిక కార్యక్రమం కోసం కృషి చేసిన మీ అందరికీ కూడా అభినందిస్తూ మీకు నా వంతు తప్పకుండా నేను నా సహాయ సహకారాలు కూడా మీకుంటాయని చెప్పి కూడా నేను తెలియజేసాను.